సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మనం చూస్తే బురహన్పూర్ మహిళ, అది కిచిడి ఆ తల్లి వచ్చి పెట్టడం చిన్న కథ అది. ఆ తర్వాత మనం చూస్తే మేఘశ్యాముడి కథ చాలా ముఖ్యమైన కథ అండి ఇది. ఇందులో మేఘశ్యాముడు సాట యొక్క వంట బ్రాహ్మణుడు, శివభక్తుడు, త్రికాల సంధ్య మూడు కాలాలు సంధ్య వారుస్తూ ఉంటాడు, ఎల్లవేళల శివ పంత్యాక్షరి జపిస్తూ ఉండేవాడు. సాటేది చూసి సంతోషపడి, సిరిడిలో సాయిబాబా ఉన్నాడు, ఆయన సాక్షాత్ శంకర భగవానుడే, నువ్వు పోయి దర్శనం చేసుకో అన్నాడు. ఇతను ఆనందంతో సిరిడికి పోయే ప్రయత్నం చేస్తుంటే గిట్టన వాళ్ళు ఎక్కిరించారు ఇతన్ని. అతను శంకరుడేమిటి రా, పిచ్చి ఫకీర్ రా, ముస్లిం రా, మీ యజమానికి మెంటలెక్కిందేమో, పిచ్చెక్కిందేమో, వాడితో పాటు నీకు కూడా పిచ్చా అని ఎగతాళి చేశారట. దాంతో ఇతను వెళ్లకూడదని తీర్మానించుకుంటే సాటే మందలించాడట, నా బాబాని ఎవరైతే దూషిస్తారో అటువంటి వారి ఇంట్లో ఉండడానికే వీల్లేదన్నాడట. దాంతో ఇతను బయట భయపడి వెళ్ళొద్దాంలేని సిరిడికి వచ్చాడు. కానీ ఇతను మనసులో అనుకున్నాడట, నేను గొప్ప జాతి బ్రాహ్మణుడను, అతను ఒక పేద ఫకీర్, అతనికి నేను ఎలా నమస్కారం చేయగలుగుతా అని సిరిడిలో అడుగుపెట్టాడు. ద్వారకమైన అడుగుపెట్టి బాబా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా, ఒరే నువ్వు గొప్ప జాతి బ్రాహ్మణుడవరా, నేను పేద ఫకీర్ని, పోపో, రే వీడిని తల్లి తరివేయండిరా అన్నాడు బాబా. ఎప్పుడైతే బాబా అలా అరిచాడో మేఘుడు వణికిపోయాడు. ఎలా తెలిసిపోయింది నా మనసులో భావన, నా మనసులో ఉన్న మనోవికారం సాయిబాబా గ్రహించేశాడని మరునాడు కూడా ప్రయత్నం చేసిన బాబా రానివల. అతను అక్కడి నుంచి నాసిక్ వెళ్ళిపోయాడు. 6 మాసాలు అక్కడ ఉన్నాడట, మరల తిరిగి వచ్చాడు. అప్పుడు బాబా శాంతించాడంటే, 6 మాసాలు శంకర భగవానుడికి అతను సేవ చేసుకోవడం వలన అతని కర్మ తీవ్రతలు తగ్గి మనోవికారాలు పోయి సాయి దర్బారులో అడుగు సంపాదించాడు, అడుగు పెట్టాడు అతను. ఆ రోజు నుంచి మేఘుడు త్రికరణ శుద్ధిగా బాబాకు సేవ చేసుకోవడం ప్రారంభించాడట. మేఘుడు ఎంత గొప్పవాడంటే ఒంటి కాలు మీద నిలబడి మధ్యాహ్న హారతి పాడేవాడట సాయిబాబాకు. ఎంత గొప్పవాడో చూడండి, 2 కాళ్ల మీద నిలబడి హారతి పాడండిరా అంటే ప్రతి 5 నిమిషాలకు వాచి చూస్తూ ఉంటాం, ఇంకా ఉందా, అవలేదా, ఇంకా అవలేదా, ఇంకా అవలేదా. కాని మేఘుడు ఒంటి కాలు మీద నిలబడి హారతి పాడాడు. ఒకరోజు మేఘుడు మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత భోజనం చేసి నిద్రపోదామని మగతగా పడుకున్నాడు, కన్నులు తెరిచి నిద్రపోయి పోనట్టుగా. ఆ సమయంలో కిటికీ తలుపులన్నీ వేసుకుని పడుకున్నాడు గదిలో. బాబా ప్రత్యక్షమయ్యాడు. అతని మీద అక్షింతలు చల్లి, మేఘా త్రిశూలానికి అని చెప్పి మాయమైపోయాట. మేఘుడు లేచి చూసేటప్పటికి ఒంటి మీద అక్షింతలున్నాయి. బాబా రాలేదా అంటే వచ్చాడు, అక్షింతలున్నాయి. బాబా త్రిశూలం గీయమన్నాడు. కానీ వేసిన తలుపులు వేసినట్లున్నాయి, కిటికీలు వేసినట్లున్నాయి. ఎలా వచ్చాడు లోపలికి? అనుమానం కలిగి ద్వారకామ్మకి వెళ్ళాడట. బాబా నువ్వు వచ్చి త్రిశూలం గీసావా అన్నాడు బాబా. లేదు బాబా. నువ్వు లోపలికి ఎలా వచ్చావు బాబా? కిటికీలు వేసున్నాయి, తలుపులు గడిపెట్టాను, ఎలా వచ్చావు బాబా? నాకు అదే అర్థం కావటంలా అన్నాడట. అప్పుడు నవ్వి బాబా, పిచ్చివాడా, నేను రావటానికి ఈ గోడలు, ఈ కిటికీలు నన్నేమీ చేయలేవురా. నేను ఎక్కడికి రావాలన్నా రాగలను, ఎక్కడి నుంచి పోవాలన్నా పోగలను. నేను రావటానికి గుర్రము గాని, టాంగా గాని, రైలు గాని, విమానం గాని అవసరము లేదురా. పో త్రిశూలంగి అన్నాడు బాబా. ఎంత గొప్ప బోధ చేశాడో చూడండి సాయిబాబా. అతను త్రిశూలం గీశాడట. మొన్నాడు కాశీ నుంచి ఒక బ్రాహ్మణ భక్తుడు వచ్చి శివలింగం బాబాకు బహుకరించాడట. వెంటనే బాబా మేఘుడిని పిలిపించి, మేఘా త్రిశూలం గీశావుగా, శంకరుడు కూడా వచ్చాడురా, తీసుకో శంకరుణ్ణి అని చెప్పి శివలింగాన్ని మేఘుడికి బాబా బహుకరించాడటండి. ఈరోజు గురుస్థానంలో ఏ శివలింగం అయితే మనం చూస్తున్నామో ఆ శివలింగమే సాయిబాబా మేఘశ్యాముడికి బహుకరించిన శివలింగం. మేఘుడు పరమపదించిన తర్వాత ఆ శివలింగాన్ని గురుస్థానంలో ప్రతిష్టాపన చేశారు. ప్రతి శివరాత్రికి చాలా వైభవపేతంగా శంకర భగవానుడికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు శిరిడిలో. ఎంత గొప్ప కథ చూడండి. మేఘుడు పరమపదించే ముందు రోజు బాబా చెప్పాడట అక్కడున్న జోగ్ భక్తుడికి, ఒరే మేఘుడు రేపు ప్రాతకాలంలో వెళ్ళిపోతున్నాడరా అన్నాడట. ఇతనికి అర్థం కాల, అంటే వాళ్ళ ఇంటికే ఉన్న వెళ్ళిపోతున్నాడేమో అనుకున్నారు. కానీ ప్రాతకాలంలో మేఘుడు మరణించాడు, బాబా చెప్పినట్లే జరిగింది. మేఘుడు శవయాత్రలో సాయిబాబా కూడా
నడుచుకుంటూ మన మేగుడు ఇంకా లేడరా అని వెళ్ళాడట. ఎంత గొప్ప అద్భుతమైన కథలు చూడండి. అలా సాయిబాబా మేగుడికి మోక్షాన్ని అందించడం అనేది జరిగింది. కాబట్టి నిజభక్తులు ఎవరైతే ఉంటారో, సాయి మార్గంలో ఎవరైతే నడుస్తారో, వారికి తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, సాయిబాబా ఎలాగైనా ఏ రూపంలోనైనా ఎక్కడికైనా వస్తాడు, 100% వచ్చి ఉంటాడు. అంతే తప్పితే గుడికెళ్తేనే సాయిబాబా, ఇంట్లో ఉంటే సాయిబాబా ఉండడా అన్న అనుమానాలు వద్దండి. సాయి ఎప్పుడు మనతోనే ఉన్నాడు, ఉంటాడు, ఉండి తీరతాడు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో సాయి సేవలో చక్కగా మనం పాల్గొనగలుగుతాం, మనం పునీతులం అవుతాం. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయుధుడు రక్షా కవచం అదొక యంత్రం, నాటి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.